हेलो व्यूअर्स एंटा मल्ली पेरुगु तो वच्चेसानुकुंटुन्नारा अरटिकाई पेरुगु पच्चडि चेस्तुन्नानंडि ई पेरुगुलो इप्पुडु ఒక హాఫ్ టీ స్పూన్ ఆల్రెడీ పసుపు వేసాను దానికి సరిపడా సాల్ట్ కూడా వేసాను పెరుగుకు సరిపడా దీన్ని వచ్చేసి ఆల్రెడీ ఒకటే అరటికాయ తీసుకున్నాను నాలుగు పీసులు చేసి దీన్ని ఫుల్గా బాయిల్ చేసేసాను ఈ బాయిల్ చేసిన అరటికాయ ఉంది కదా దీని మీద ఉన్న ఈ దీని పైన ఉన్న ఏదైతే ఉందో లేయర్ ఈ పైన తొక్కంతా తీసేయాలి తీసేసి పెరుగులో వేయాలి ఇలా నాలుగు అరటికాయలు తీసుకోవాలండి దీన్ని చక్కగా గరిటతో అయితే గరిటతో లేదా చేతితో ఎలాగంటారా ఇలా వేసేసి చేతిని ఇలా గట్టిగా పిసికేయండి ఒకవేళ మీకు చెయ్యి పెట్టడం ఇష్టం లేక గరిటతో చేయలేకపోతే అప్పుడు చాక్ తీసుకుని ఇందాక మామూలుగా మనం పైన లేయర్స్ తీసినట్టు చిన్న 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 ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటూ చేసుకుంటే అయిపోతుంది అయిపోయిందండి ఇలా చేస్తే అయిపోతుంది మొత్తం మ్యాష్ చేసేసాను ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్ వేయండి ఆనియన్ వేసేసి కలిపి పెట్టుకుంటే దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుంటే అయిపోతుందండి సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు మీకు ఉడకబెట్టిన అరటికాయ ఉంటే వేరే కూర ఏదైనా ఉండేటప్పుడు ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద ఉడకబెట్టేసుకుంటే కథం ఫటాఫట్ అయిపోతుంది ఇప్పుడు ఎంతసేపు మహా అంటే మనం ఒక 2 మినిట్స్ చేసాం ఈ పనిని దీని తర్వాత తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసేద్దామండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకుందాం దీంట్లోకి అయితే వేసుకోవాలనుకుంటున్నారు దాన్ని పెట్టేసి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ కొంచెం హాఫ్ టీ స్పూన్ కొబ్బరి నూనె వేసానండి ఓ కొబ్బరి నూనె కూడా అనుకోకండి వెళ్ళాలి కదండి పొట్టలోకి తప్పదు అప్పుడప్పుడు స్మెల్ రాకుండా వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి జనరల్గా పెరుగు పచ్చళ్ళు ఏవి చేసినా కూడా డైరెక్ట్ వేసేస్తాము జనరల్గా 90% 95% నేను ఎందుకు ఇలా వేస్తాను అంటే మిర్చి డైరెక్ట్ దాంట్లో వేస్తే బాగా కారంగా ఉంటుంది ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసి వేయండి అంత కారం ఉండదు మనకి ఇప్పుడు దంచిన ఒక 5 వెల్లుల్లి వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొబ్బరి నూనె వేసాను కదా అందుకే అలా నురుగు వస్తుంది కొంచెం మెంతులు ఒక 2 ఎండుమిర్చి దీంట్లో ఇంకా కారం వేసుకోకర్లేదండి పచ్చిమిర్చి 3 వేసాను ఎండుమిర్చి 2 వేసాను సో ఇంకా కారం వేసుకోకర్లేదు ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఇప్పుడు ఆ కొబ్బరి నూనె స్మెల్ రాకుండా ఉండడానికి ఇంట్లో తినే వాళ్ళకి నానా తిప్పలు పడాల్సిందే అదొకటి ఇదొకటి వేసి చక్కగా వేగిందండి స్టవ్ ఆఫ్ చేసేయండి కరివేపాకు వేసాను అండి ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది దీంట్లో మన పెరుగు పచ్చడిని వేసేసుకోవడమే అరటికాయ పెరుగు పచ్చడిని ఇలాగే ఆల్రెడీ నేను కొబ్బరి పెరుగు పచ్చడి పెట్టాను కదండి ఇలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేస్తారు అది కూడా చెప్తాను అంతేనండి అంతా షిఫ్ట్ చేసిన తర్వాత ఇలా కదిపేసుకుంటే మన అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది జస్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 మినిట్స్ 2 మినిట్స్ ఇది చేయడానికి 5 మినిట్స్ తాలింపు 3 మినిట్స్ తాలింపు అన్నీ కలుపుకోవడానికి సరిపోతుంది అయిపోయింది రెడీ అయిపోయింది దీంట్లో ఏ ఫ్రై అయినా బాగానే ఉంటుందండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్